पदेनो डिविजन पोतराजपल्ली ग्राम में उन्ना इक मैं रैत समस्या माटा वा अंदर तेजे विषय गत वार पद रोजल का मतलब वरंगल जिला षाक एंटे सड़न रात्रि दोपड़ दंगल पड़ तलवारजा में 20,000 एकरा सो दाँ अरकान रू पे इन कांग्रेस पार्टी तरफ मैं पार्टी की संबंध ले अन्नी पार्टी की कल पोराट मुझे सात स्कीम गई निम्षा विवरी नीन लैंड पूल स्कीम एंतो इन राष्ट्र प्रभुत्म दर डूल वाल दर जीता डबूल एदो विधा प्रति जिले में 20-30 एकरा रैत गुंजुनी दाँ अम्मकोनी जीता कड़ता लेको वाल खर्चल को कटकदाजी स्कीम स्टार्ट एट्ट परस्थित कांग्रेस पार्टी तरफ मैं रैत पक्षा उठा पोराड़ता लैंड पोलिंग स्कीम कैंसल तरह कांग्रेस पार्टी तरफ एमेम चेलो अभी मैं अंतमन मैं अंदर स्वाभाविक तेजेसा इकते लैंड पोलिंग स्कीम इपू 20,000 एकरा पुटी परकाल निजर्ग दादापू 10,000 एकरा गुंजुक सो मेमेमेंटे 20,000 एकरा क्या डेवलपमेंटे 5 crore gajalu 5 crore 50 lakh गजा चेयले दाटे रैत रोटे नीक 2.5 crore गजाई है 2.5 crore गजा 200 गजाल मन की अम्मा दादापू 40 lakh मंद कस्टमर नीक वरंगल जिले एक् दुकान असल नीकेसा నేను 5,000 కోట్లు ఖర్చు పెట్టి 20,000 కోట్లు సంపాదించాం రైతుల భూములని చెప్పి నేను స్కీమ్ ఇచ్చినో రైతులు ఉర్పిచ్చి కొడతాను బిడ్డ నేను ఇక్కడ చుట్టుపక్కల భూములు ఏ ఉన్నాయో ఇవన్నీ అసైన్ భూములు గత సంవత్సరం కేలి వీళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఉన్న లోకల్ టిఆర్ఎస్ లీడర్ గాని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మనుషులందరూ కూడా అసైన్ భూములు అగ్రిమెంట్ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళకి తెలిసి పూలింగ్ స్కీమ్ వస్తుంది రేట్లు పెరుగుతాయి రైతులను మోసం చేద్దామని చెప్పి అడ్డికి పాసర్ ఇచ్చి కొనుకున్నారు ఇప్పుడు మరి తిరిగిన భూములలో సగం భూములు వాలే సో రైతులు కూడా మీరు అందరూ విన్నారు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు రైతులతో అన్యాయం జరగనియము మేం పోరాడతాం కోర్టుల కేసు లేపిస్తాం దాని స్టే తీసుకొస్తాం మళ్ళా మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మేము వచ్చినాక కౌల్ రైతులకు కూడా హక్కులు ఇస్తామని చెప్పినాము అసైన్ భూములకు కూడా మొత్తం హక్కులు ఇస్తామని చెప్పినాము దానికోసం పోరాడతాం రైతులు మా పక్షాన ఉంటారు మీరు కూడా మీడియా కూడా అర్థం చేసుకొని ఇన్ని వేల కోట్ల దోపిడీ అవుతుంది దాదాపుగా 20,000 కోట్ల దోపిడీ రైతుల మీద జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని కొద్దిగా ప్రచారం చేసి అడుకునే విధంగా మీరు కూడా మాకు సహాయం చేయాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రజాప్రతినిధుల భూములు ఏమో ఆల్రెడీ కులాలు లేవట్ పర్మిషన్ తీసుకున్నారు అంటే కొన్ని తీసుకొని ముందు జాగ్రత్త పడ్డారు కానీ రైతులకు అలాంటిది లేదు కాబట్టి వాళ్ళ భూములు ఏమో ఆపుతున్నారు వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు పడ్డారు ఇప్పుడు రైతులను ఇరికి చేయమంటారు అంటే మేము రైతుల కన్సర్న్ లేకుండా తీసుకోమంటారు సపోజ్ గా ముగ్గురు రైతులు ఉంటే ఒక రైతు ఇచ్చి ఇంకా ఇద్దరు రైతులు లేకపోతే ఒకదానికి ఒక రోడ్ లెట్ల లింక్ చేస్తారు ఇవన్నీ కాని పని ఉప్పల్ ఏదో ఉప్పల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అది 5 ఏళ్ళకి రోజు పేపర్ యాడ్ మీరు చూస్తూనే ఉన్నాం ఎవడు వచ్చి ఆక్షన్లు కొంటలేడు అవి ఇప్పుడు ఆక్షన్ చేస్తామంటారు నేను అడిగేది ఒకటే ప్రశ్న మీకు 40 లక్షల మంది కస్టమర్ వరంగల్ జిల్లాలో ఉన్నారా మొత్తం వరంగల్ జనాభానే 15 లక్షలు లేదు నువ్వు 40 లక్షల మంది కస్టమర్ ఎక్కడికి తీసుకొస్తావు ఇక్కడ ఏం ఇండస్ట్రీ ఉందని చెప్పి నీకు ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు ఇక్కడ ఇప్పుడు వ్యవసాయ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే రైతులు ఇన్వెస్ట్ చేయాలి నువ్వు రైతుల దగ్గర భూములే గుంజుకుంటే వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేస్తారు పాపం ఒకవేళ ఇంట్లో పెళ్ళిళ్ళు కావాలి పిల్లలకు వాళ్ళ పెళ్ళిలు ఎట్లయితాయి ఆల్రెడీ ఆడపిల్లలకి ఇచ్చిన భూములు వాళ్ళు అల్లుళ్ళు ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ టెక్స్టైల్ పార్క్లో మనకు అనుభవం జరిగింది అక్కడ నువ్వు 3 లక్షల భూమి మేము 10 లక్షలు ఇప్పిస్తే ఇప్పుడు ఏమంటున్నావు నేను 10 లక్షలు ఇప్పించిన అరే హౌలే నువ్వు ఆ రోజు 10 లక్షలు 70 లక్షల భూమి 10 లక్షలు ఇచ్చినావు ఇప్పుడు 1 crore rupees అమ్ముతున్నావు నువ్వు ఆడ టెక్స్టైల్ పార్క్లో రియల్ ఎస్టేట్ దాంట్లో చేస్తున్నావు వాడు ఏం చెప్పినావు కాటన్ ఇండస్ట్రీ పెడతామని చెప్పినావు ప్లాస్టిక్ స్క్రాప్ ఇండస్ట్రీ పెట్టిన వాడు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఆడికే పోతున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అన్యాయం జరగనియము రైతులకు అక్కడ 100 గజాల భూమి ఇస్తాను ఇంటికి ఇప్పుడు ఒక ఇవ్వలేదు ఆర్డీఓ అడిగితే ఏమంటాడు మేము జడ్ఎంకి 40 ఎకరాలు ఉపయోగ చెప్పినాం వాళ్ళు ఇష్టం అంటాడు రోడ్లన్నీ ఒకటే కాంట్రాక్టర్ ఎమ్మెల్యే గారు తప్ప ఎవరు కాంట్రాక్ట్లు చేయరు ఈ కాంట్రాక్ట్లో డబ్బులు అయిపోయినాయి కాబట్టి భూమి మీద పడ్డాడు ఇప్పుడు ఆయన సంబంధించిన అనుచరులు ఆయన సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు దాదాపుగా ఇప్పుడు ఈ పూలింగ్లో 1000 ఎకరాల వరకు ఉంది బిడ్డ నువ్వు మొత్తం ప్రచారం చేయి నువ్వు సర్వే నెంబర్ ప్రకారం ఎవరైతే రైతు పట్టదారో ధరలు వాళ్ళ పేర్లు పెట్టు మొత్తం మేము బయటికి తీస్తాం ఆల్రెడీ ఆర్టీఐ కింద అప్లై చేసాం మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇప్పుడు ఇష్యూ చేసిన లేఅవుట్లు ప్రాసెసింగ్ ఉన్న లేఅవుట్లు పెండింగ్ ఉన్న లేఅవుట్లు దాదాపుగా 100,000 గజాలు అమ్ముడుపోకుండా ఉన్నాయి ఇప్పుడు నువ్వు 40 లక్షల గజాలు ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ దొంగ స్కీమ్లు నీకు అంతా చిత్తశుద్ధి ఉంటే ఒక 500 ఎకరాలు అసైన్ భూములు తీసుకో రైతులకు వాళ్ళకి పట్టాలు ఇచ్చి నువ్వు అసైన్ భూములు తీసుకొని 500 ఎకరాలు నువ్వు డెవలప్మెంట్ చేసి చూపి దాని తర్వాత అది మోడల్గా చూపించి అప్పుడు అడుగు నువ్వు ఏం చూపించకుండా రాత్రికి వచ్చి మేము మొత్తం భూములు గుంచుకుంటే ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం ఇప్పుడు రెడ్డి గారు దాంబరం మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కింద పోతున్నప్పుడు అధికార పార్టీలో ఉండి ధర్నా చేయించడం జరిగింది మేము మొగిల్చర్ల గొర్రెకుంట పోతరాజపల్లి రైతులం కేవలం మా ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్స్ పోతున్నాయనే ఉద్దేశంతో దాని మీద ధర్నా చేస్తే మీరు నక్సలైట్లు అనే
బెదిరించుకుంటూ పోలీసు వాళ్ళు ఈరోజు మీరు చూస్తుంటే కూడా పారాస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. మరి ధర్మారెడ్డి గారు మీ అధికార పార్టీలో ఉన్నప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద నీ ల్యాండ్స్ పోతానని చెప్పి ఏదో కుమ్ముక్కు ల్యాండ్స్ తీసుకున్నావు. ఇదే గొర్రెకుంటన 335 అనే సర్వే నంబర్ను నీ తమ్ముడు బినోమీ పేర్లతోని గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నాడు. కూడాలో 1,00,000 రూపాయలు కట్టి దాన్ని ల్యాండ్ యాక్విజిషన్ చేసుకుంటున్నావు, మరి నీ ల్యాండ్స్ ఎందుకు రాలేదు అని మీ సభాముఖంగా అడుగుతున్నాం. అదేవిధంగా నీ తమ్ముడు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టిండు, ఏది బీటీ ప్లాంట్ పెట్టిండు. ఈ బీటీ ప్లాంట్ లెక్క ఎట్లా మీ నేమ్ వచ్చింది? ఈ నంబర్ ఎందుకు ఇవ్వలేదు? ఈ గొర్రెగూడ గ్రామంలో 2 BT ప్లాంట్లు ఉన్నాయి, ఈ నంబర్ మాత్రం ఇవ్వలేదు. ఇది అధికార పార్టీకి ఉన్న నాయకుల భూమిలో పోవు, ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతులు ఉన్న భూమి పోతాయి. నిన్న కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టిండు, నిన్న సార్ కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టి ఒక నాయకుడు అన్నాడని ఫామ్ హౌస్లోకి వచ్చి మేము సొత్తం పీట అంటే నువ్వు నా ఫామ్ హౌస్లోకి ఎందుకు వస్తావు, నా గొర్రెలు బర్రెలు ఉన్నాయి అన్నాడు. మరి మీరు రైతులం కూడా అంతే కదా, మేము శ్రమించి పంట పండించి ఓడిపోయినాం, నువ్వేమంటావు ప్రతి ఇంచు నాది కష్టపడి సంపాదించాడు. మరి మేము కష్టపడి సంపాదించలేదా? మా తాత ముత్తాతల నుంచి ఉన్న భూమి, నువ్వు కొనుక్కున్న భూమి, ప్రజల్ని ముంచుకున్నావు. ముఖ్యమంత్రి దమ్ముంటే ధైర్యం ఉంటే నీ కేటీఆర్ కూడా నిన్ను వచ్చి టెక్స్టైల్ పార్క్లో పెట్టిండు, అది అటర్లీ ఫెయిల్. నువ్వు కొడుక ఎక్కడ టెక్స్టైల్ పార్క్ పెట్టావు చూపెట్టాలి. ఇలా రైతుల ముంచి రైతు మోసం చేసుకుంటూ పోలీసు వ్యవస్థకు పోలీసు నాయకులు పోలీసులకు కూడా మేము దయచేసి చెప్తున్నాం, గీసుకున్న పోలీసులారా, మీరు వేధింపుల గురింపుల చేయకండి. మేము నక్సలైట్లం కాదు, మేము రైతులం. మా భూములు పోతుంటే ఆక్రమణ చేస్తుంటే మీరు ఇళ్లలో తీసుకుంటూ మీరు ఎస్ఎఫ్ఓలు ఈ వీళ్ళంతా కలిసి ఫోన్లు చేసి బెదిరింపులు చేస్తే నిజమైన నక్సలైట్లు పుట్టుకొస్తారు, రైతే నక్సలైట్గా తయారవుతాడు. దయచేసి మా ఆక్రోధన ఆవేదన కూడా ఆలోచించండి, మీరు చేయండి. దమ్ము ధైర్యం ఉన్న ప్రభుత్వం అయితే ఇలా తీర్మానాలను వస్తా అంటే ఎందుకు అక్కడ ఆపిల్ని కనుపూరు కాడ? ఇది సభాముఖంగా చెప్పాలి. ఇది న్యాయంగా పోరాటం చేస్తున్నాం, న్యాయం కోసం, ఏ పార్టీ కోసం, ఏ దేని కోసం కాదు. ధర్మారెడ్డి నిన్న చెప్పింది ఏదో మీటింగ్ పెట్టి అయ్యా నాకు 100,000 మంది ఫోన్లు చేసిండ్రు భూములు ఇస్తాం కిలోమీటర్ అన్నాడు. ఏ ఒక్క నంబర్ చెప్పగలుగుతావు ధర్మారెడ్డి? నువ్వు టెక్స్టైల్ పార్కులో కూడా రాయన్ గుంటూరు పల్లెల్లో భూములు బోనాల దగ్గర పోయి బుద్ధిగరిచ్చి ఆంధ్ర దగ్గర తెంగినట్టు అనుకుంటున్నావు. నీ అంత చూసేదాకా వదిలిపెట్టాం, మేము గ్రామాలు కూడా అడుగు పెట్టాలి ఏమని సభాముఖంగా హెచ్చరించడం జరుగుతుంది. అంతే తప్ప ఈ పోరాటం జరిగే ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తా, పార్టీ కాదు, రైతుకు న్యాయం జరిగేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదు. రైతు పక్షానే ఉంటాం. ఇలా మేము ఏదో ఎలక్షన్ ఉన్నదని అసలు కాదు, ఎలక్షన్ కోసం చేస్తలేం ఈ ధర్నా. ప్రజల కోసం, రైతుల కోసం 20 గుంటల భూమి ఉన్నాడు, ఇలా వాడి భార్య పిల్లల పరిస్థితి ఏంది? నిన్న మా దగ్గర ఒకటి 10 లక్షలు తీసుకున్నాడు, ఇలా వాడి భూమి పోతుంది, వాడు మంది తాగే పరిస్థితికి వచ్చింది. మరి నువ్వేం చెప్తావు చెప్పాలి. రఘుపతి రెడ్డికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆయనకు ఎట్లా పడ్డాయితో ఒకటి చెప్పాలి. 335వ సర్వే నంబర్ ఇలా 1,00,000 రూపాయలు కూడాలో కట్టినాం కదా, ఆ వాడి సంగతి ఎందుకు కూడా మేము కూడాలో కూడా ఇన్ఫర్మేషన్ యాక్టివ్ పెట్టాం చెప్పాలి సార్ మాట్లాడండి.